కేరళలో జరిగిన లైఫ్ మిషన్ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు చర్యలు ప్రారంభించారు. కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం శివశంకర్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లైఫ్ మిషన్ కుంభకోణం కేసులో శివశంకర్ను 3 రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. లైఫ్ మిషన్ కార్యక్రమం కింద కేరళ ప్రభుత్వం ఇల్లు లేని వారికి సొంత ఇల్లు నిర్మించింది. 14.50 కోట్లతో 140 కుటుంబాలకు ఇల్లు నిర్మించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి ద్వారా 20 కోట్ల గ్రాంట్ వచ్చింది. అయితే ఈ పథకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.